కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోనే బోట్స్ క్లబ్ చెరువు చుట్టూ పార్క్ ఏర్పాటు చేశారు. ఓ వాచ్మ్యాన్ ని పెట్టి చేతులు దులిపేసుకున్నారు. చెరువు చుట్టూ ప్రహరీ గోడ కూడా లేదు. ఆరు నెలల్లో ఆరు ప్రాణాలను మింగేసింది ఆ చెరువు. అయినప్పటికీ అధికారుల స్పందన లేదు. అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ వైసీపీ కార్యకర్తగా మారిపోయారని ఇప్పటికే టీడీపీ జనసేన ఆరోపించాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. నగరపాలక సంస్థ సంబంధించి కాకినాడ రూరల్ 1వ డివిజన్ పరిధిలో ఈ బోట్స్ క్లబ్ ఉంది. గతంలో భోగంవారి చెరువుగా పిలిచేవారు, ఇప్పుడు బోట్స్ క్లబ్ అని పిలుస్తున్నారు. ఈ బోట్స్ క్లబ్ సుందరీకరణ కోసం కాకినాడ నగరపాలక సంస్థ నిధులతో పాటు స్మార్ట్ సిటీ నిధులు కూడా వెచ్చించడం జరిగింది. బయట మనం చూస్తున్న రంగురంగుల బొమ్మలు పెట్టి అలంకరణ చేశారు, కానీ లోపల ప్రమాద నివారణ చర్యలు ఏం తీసుకెళ్ళదు. చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కూడా చాలా తక్కువగా ఉండదు. ఈ ఫెన్సింగ్ దాటితే లోపలికి వెళ్ళిపోతారు, పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో వ్యక్తి చనిపోయాడు, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు చనిపోయారు, మళ్ళీ నన్ను ఇద్దరు చనిపోయారు. మొత్తం ఆరుగురు చనిపోవడం జరిగింది. అయినప్పటికీ ఆరు నెలల్లో ఆరుగురు వ్యక్తులు చనిపోయినప్పటికీ నగరపాలక సంస్థ కమిషనర్ ఏదైతే తను ఐపీఎస్ ఐఏఎస్ అని చెప్పుకుంటాడో పూర్తిగా అధికార పార్టీ కొమ్ము కాసే చర్యలు తప్ప అని చేసి చర్యలు ఏం లేవు. ఖచ్చితంగా ఈ ఆరుగురు చనిపోయిన దానికి కమిషనర్ మూల్యం చెల్లించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వాస్తవాలు పరిశీలిస్తే నగరపాలక సంస్థ ఈ పార్కులకు సంబంధించి తెరవడానికి, మూసేయడానికి, అలాగే కరోనా టైంలో ఆర్డర్లు ఇవ్వడానికి ఎంట్రీ ఫీజులు కూడా పెడుతుంది. కాకినాడ నగరంలో చాలా పార్కుల పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా ఇది ఆత్మహత్యలు చేసుకునే పార్క్ కింద తయారైపోయింది. పిల్లలు అన్నం పొన్నం తెలియని పిల్లలు వస్తున్నారు, ఆడుకోవడం దిగుతున్నారు, చనిపోతున్నారు. నిన్న జరిగిన సంఘటనలు అయితే మునిగిపోతున్న పిల్లలు రక్షించడం వలన వ్యక్తి చనిపోయాడంటే అది అంతకన్నా దురదృష్టకరం ఇంకోటి ఉండదు. ఆరుగురు వ్యక్తులు చనిపోయినప్పటికీ ఎప్పటికీ నగరపాలక సంస్థ కమిషనర్ ఇక్కడికి రాలేదు. ఆయన అధికార పార్టీ నాయకులు వెంటనే తిరగడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఖచ్చితంగా ఆరు నెలలు అంటే ఆయన వచ్చి చాలా కాలమైంది. ఈ ఆరు నెలల్లో ఆరు చావులకి కూడా నగరపాలక సంస్థ కమిషనర్ బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మనం చూస్తున్నాం సంఘటన జరిగినప్పుడు అధికారులు రావడం, హరహరి చేయడం, ఇలా బ్యానర్లు కడుతున్నారు, లోపల దగ్గరతో చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు, తర్వాత పట్టించుకునే నాదురు వెళ్ళాడు. ఇంత లోతైన చెరువు ఉన్నప్పుడు చుట్టూ ఫెన్సింగ్, మనం సాధారణంగా ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించిన సురక్షిత మంచినీటి పథకాలు చూస్తాం. వాటర్లోకి ఎవరో దొరకకుండా ఆరు అడుగులు ఏడు అడుగులు ఎత్తు నుంచి ఫెన్సింగ్ వేస్తారు, కానీ ఇక్కడ అలాంటివి ఏం లేవు. దీంతోనే పిల్లలు సరదాగా వచ్చి దిగి చనిపోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలను పోగొట్టుకునే దుఃఖానికి గురవుతున్నారు. నగరపాలక సంస్థ అధికారులతో పాటు పైగా ఇది కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం 1వ డివిజన్ ప్రాంతం ఇది. దీనికి మంత్రి గారు సమాధానం చెప్తారా లేకపోతే కమిషనర్ సమాధానం చెప్తారా చెప్పాలని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ కూడా మన నగరపాలక సంస్థ అధికారులు కనపడరు, వాచ్మెన్ పెట్టి చేతులు దులిపేసుకుంటారు. ఇలాంటి నేపథ్యంలో చనిపోయిన అందరికీ కూడా నగరపాలక సంస్థ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడో ప్రైవేటు పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి కార్మికులు చనిపోయినప్పుడు మనం చూసాం విశాఖలో ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్మికులు చనిపోతే ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్క్రేషన్ ఇచ్చింది. కానీ ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉంది. ఇందులో ఆరుగురు చనిపోతే నయా పైసా ఎక్స్క్రేషన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ ఆరు కుటుంబాలకు ఎక్స్క్రేషన్ ఇవ్వాలి, లేని పక్షంలో నగరపాలక సంస్థ కమిషనర్పై చర్య తీసుకుంటామని తెలుగుదేశం కార్పొరేటర్లు కూడా ఆరోపించడం జరిగింది. మొత్తం మీద ఈ రోజుకి కూడా నిన్న రాత్రి సంఘటన జరిగింది, ఈ రోజు కూడా కమిషనర్ ఎక్కడ దరిదాపుల్లో లేరు, కేవలం బ్యానర్లు పెట్టి చేతులు తులిపి వెళ్ళిపోతున్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్ కానీ రాష్ట్ర హైకోర్టు కానీ దీన్ని సుమోటోగా స్వీకరించి దీనిపై చర్యలు తీసుకోవాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. కెమెరామెన్ ప్రసాద్తో